అణగారిన వర్గాలకు అండగా ఉండేవాడిని అలాగే అన్ని వర్గాల ప్రజలకు వారి అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండేవాడిని అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తెలంగాణ సంస్కృతిలో భాగమైన అలాయి బలాయి అనే ఒక సంస్కృతి ఉంది ఆత్మీయ ఆలింగనం అంటాం ఒకే ఊర్లో ఉండి ఇరుగు పొరుగుండి గొడవలు పడతాం మాటా మాట అనుకుంటాం కానీ ఒక దసరా రోజున మట్టుకు అందరం దగ్గరికి వచ్చి ఒక చిన్న మాట అనుకున్నాం ఇంకోటి అనుకున్నాం ఆ దసరా రోజున జమ్మి చెట్టు ఆకులు ఇచ్చి ఒకళ్ళనొకళ్ళు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు అలాగే రాజకీయాల్లో కూడా ప్రజా సమస్యల కోసం చాలా ఒక మాటా మాట అనుకుంటాం కొన్నిసార్లు స్థాయి దాటే మాటే అనుకుంటాం అలా అనుకున్నప్పుడు తిరిగి ఇది రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఉండకూడదని నమ్మేవాడిని నాకు ఈ అలాయి బలాయి స్ఫూర్తిని నాకు తెలియజేసిన సీనియర్ రాజకీయ నాయకులు మాజీ కేంద్ర మంత్రి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న హిజ్ ఎక్సలెన్సీ బండారు దత్తాత్రేయ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఉభయ రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులిద్దరికి శ్రీ సోము వీర్రాజు గారికి శ్రీ బండి సంజయ్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఉభయ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సిపిఐ సిపిఎం నాయకులైన మధు గారికి రామకృష్ణ గారికి వారి నాయకులకి వారి కార్యకర్తలకు కూడా నా నమస్కారాలు సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారికి టిఆర్ఎస్ నాయకులు మంత్రివర్యులు అలాగే టిఆర్ఎస్ అధినాయకత్వానికి వారి నాయకులకు వారి కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు తెలుగు ప్రజల ఐక్యతను కోరే మనసారా ఆకాంక్షించే డాక్టర్ విజయరామారావు గారికి కూడా నా నమస్కారాలు ఉత్పత్తి కులాలైన బీసీలకి సంచార బీసీ జాతులకి అణగారిన వర్గాలకి వారు ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి వారు ఆర్థికంగా బలపడాలి అని నాకు ఎంతో చక్కటి బోధన చేసిన పాఠాలను చెప్పిన ఓ సమావేశంలో చెప్పిన మాజీ ఎంపీ శ్రీ బూరా నరసన్నగౌడ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలంగాణ ఆంధ్ర మేధావులకు సామాజిక కార్యకర్తలకు కూడా నా నమస్కారం అలానే టీడీపీ నాయకులు సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా నా నమస్కారం తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి కూడా నా నమస్కారం నా సంస్కారం వైసీపీ వారికి కూడా నమస్కారం పెట్టమంటుంది వైసీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం వైసీపీలో చాలా మంచి నాయకులు ఉన్నారు మనం వైసీపీ అనగానే కనిపించే బూతులు తిట్లే మంత్రులు కాకుండా మంచి నాయకులు కూడా ఉన్నారు మన దురదృష్టవశాత్తు చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మేకపాటి వారి తండ్రి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇంకొక వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లా నాయకులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి కూడా నా నమస్కారాలు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన మాగంటు శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా నా నమస్కారాలు కళాబంధు
కాంగ్రెస్ నాయకులు టి సుబ్రహ్మరెడ్డి గారికి కూడా నా నమస్కారం. నమస్కారాల పర్వం పూర్తయింది. అనుకోవచ్చు ఇంతమందికి నమస్కారాలు అంటే అది జనసేన సంస్కారం. ఒక పార్టీని నడపడం అంటే మీరు ఇక్కడ ఉండి నన్ను రమ్మంటే ఎలాగా? మీతో వాళ్ళు కనిపించొద్దా? మీరు పక్కన చూడండి కనిపిస్తా. ఒక పార్టీని నడపడం అంటే ఏంటి? ఒక పార్టీని నడపడం అంటే వేల కోట్లు ఉండాలా? ఏముండాలి ఒక పార్టీని నడపడానికంటే? ఒక బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి. ఆ సైద్ధాంతిక బలాన్ని, ఆ సిద్ధాంతాన్ని బతికే వ్యక్తుల సమూహం ఉండాలి. ఒక్కళ్ళు ఇద్దరు అలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు. అలా ఒక బలమైన ఒక పార్టీని నడపడం అంటే ఒక బలమైన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉండటం. ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్న ఇన్ని లక్షల మందితో కలిసి ఉండటం, వారిని కలిపి ఉంచడం.